Arunam Karuna Tarangitakshim Dhritavasan Kusapushpavana Japam Anima-dibhiravrutam Mayukhaihi Guruditya Vibhavaye Bhavani. Grahalu, Gamanalu, Vati Prabhavalu, Adhigaminche Margalu, Santaru, Nivarana Charyalu, Vatini Acharinchadam, Tadwara Mana Shrama Kalam Dhanam Vyardham Kakunda Chusukovadam. Idi Bharatiyameena Jyotishyam Yokka Pradhanyam. Atuvanti Sthitilo ఎవరైతే నివారణ చర్యలు ఆచరించి వాటి వలన సత్ప్రయోజనాలను పొందారో వారు కామెంట్స్ రూపంలో కనుక ప్రకటించినట్లయితే తక్కిన వారికి కూడా మార్గదర్శకంగా కర్కాటక రాశి ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు మీరు ఎక్కువ ఆత్మవిశ్వాసాన్ని పొందడం కూడా కొన్ని చిక్కులను తెచ్చిపెడుతుంది అనే సత్యాంశాన్ని గుర్తించండి ముఖ్యంగా వాహనాలకు సంబంధించి జాగృత తీసుకోవడం మంచిది ప్రయాణ సమయంలో గౌతమ నామాన్ని జపించుకోవడం మంచిది కొంతమంది నూతన గృహాన్ని కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అవి సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే అవి ఇంకా ఉత్తమ ఫలితాన్ని ఇవ్వడం కోసం వాస్తుబద్ధమైన ఇల్లే లభించడం కోసం ఆ ఇల్లు ఆనందప్రదం కావడం కోసం చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది విద్యార్థుల్లో నూతన విషయాలు ఎన్నింటినో తెలుసుకోవాలనే ఉత్కంఠ పెరుగుతుంది విషయాలను తెలుసుకుంటూ ఉంటారు అవి సద్వినియోగం కావడానికి జ్ఞప్తి బాగా ఉండడం కోసం మీరు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటే ఆ విద్య మీకు బాగా జ్ఞాపకం ఉండడంతో పాటుగా అభివృద్ధికి కూడా ఉపకరిస్తుంది విశేషించి మీ విద్య సమాజానికి ఉపయోగపడేది అవుతుంది స్నేహితులు ఉంటారు కానీ వారి స్నేహాన్ని కాపాడుకోవడం కోసం మీ స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని విడనాడక తప్పదు వారం ద్వితీయార్థంలో అనుకోని ఖర్చులు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ సత్యాంశాన్ని గుర్తించి వీలైనంత వరకు ఖర్చులను తగ్గించుకోవడం నియంత్రించుకోవడం అవసరమా అనవసరమా రెండుసార్లు ఆలోచించుకోవడం ఆత్మీయులతో సంప్రదించడం మొదలైన చర్యల ద్వారా ఆ వాటిని నియంత్రించే అవకాశం ఉంటుంది సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యాజనామ అనే మంత్రాన్ని జపించుకున్నట్లయితే సమయానికి డబ్బు సమకూరడంతో పాటు వ్యర్థం కాకుండా కూడా కాపాడుతుంటుంది స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి ముఖ్యంగా శత్రువులు మీకు అపకారం చేద్దాం అనుకుంటారు కానీ వారి పనులలో ఆలస్యాలు చోటు చేసుకుని మీకేమీ చేయలేరు ఈ సత్యాంశాన్ని గుర్తించి వారు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మీలో కృషిశీలతను పెంపొందిస్తున్నాయనే సత్యాంశాన్ని కూడా గుర్తించి వారి యందు స్నేహభావాన్ని మానసికంగా పొందినట్లయితే మీకు శత్రువులే ఉండరు మీ యొక్క కార్యక్రమాల యొక్క వరుస క్రమాన్ని ప్రణాళికాబద్ధంగా నియంత్రించినట్లయితే ఎక్కువ పనులను మీరు నియంత్రించగలుగుతారు సాధించగలుగుతారు ఆ సమయాన్ని సద్వినియోగం చేయగలుగుతారు అయితే ముఖ్యంగా రాత్రి ఎక్కువ సమయం మెడుకుగా ఉండడం వల్ల మీ ఆరోగ్యాన్ని నష్టపరుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ సత్యాంశాన్ని గుర్తించి ఉదయం రాత్రి సకాలంలో అంటే ఉదయం 9 లోపల ఆహారం రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించడం అనే చర్యలను చేపట్టడం క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపించడం మంచిది